హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే, అసలు ఎంత నీచానికి దిగజారిపోతున్నారంటే రాజకీయ నాయకులు, విలువలు లేకుండా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కాంక్షతో, పదవుల కోసం వాళ్ళు దిగజారి మరీ రాజకీయాలు చేస్తూ, వాళ్ళు దిగజారుడు మాటలకి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ దుమారం. ఇక్కడ వాస్తవానికి ఏం జరిగింది, అసలు బయట ఏం జరిగినట్లుగా చూపిస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు వాస్తవం ఏంది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిని, అది పురుషుడైనా స్త్రీ అయినా సరే, ఒక మనిషిని గురించి మాట్లాడే ముందు మనం ఆలోచించి మాట్లాడాలి, విలువలతో సభ్యత సంస్కారంగా మనం మాట్లాడాలి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కొంచెం సంస్కారాలని, సభ్యతని, సంస్కారాన్ని ఎక్కువగా కూడా మనం పాటిస్తాం. అలాంటిది కొంతమంది నిజంగా కూడా ఎవరైనా మాట్లాడితే అది ఖచ్చితంగా తప్పే, కానీ ఈనాడు మనం చూస్తుంటే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ స్థాయికి వెళ్తున్నారు అనేది ఒక్కసారి మనం గమనిస్తే, ఇక్కడ రాజకీయాలతో పని లేదు, మాటలతో పని లేదు, ఏం మాట్లాడారో కూడా అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకి వారే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పించుకుంటారు. అంటే ఇది, దీన్ని ఏమనాలంటే, ఇది ఒక రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడ అనాలా, రాజకీయ దిగజాడుతనం అనాలా, రాజకీయ వ్యభిచారం అనాలా, మనం మీరే చెప్పాలి. అంటే రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వతం కాదు, ఎవరైనా అధికారంలోకి ఒకసారి వస్తారు, ఓడిపోతుంటారు, గెలిపోవడం అనేటివి సర్వసాధారణం, ఇది అందరికి తెలిసిన విషయం. అయితే పదవులు అనేది కూడా శాశ్వతం కాదనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది మేధావులు కావచ్చు, ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఎంతోమంది గొప్పవారు మనం గతంలో చూసాం. ఒక మంత్రులే కాదు, ముఖ్యమంత్రులు ఎంతోమంది, ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులను కానీ మనం ఎంతోమందిని చూసాం, ఎవరు కూడా శాశ్వతంగా లేరు. ఎంత గొప్పవాడైనా సరే ఒకరోజు ఆ రాజకీయాలకి దూరం అవ్వాల్సిందే, ఆ రాజకీయాల పదవులు కోల్పోవాల్సిందే, వాళ్ళు జీవితాలు కూడా అంతమందాల్సిందే. అయితే ఈ కాలంలో, ఈ మధ్యలో రాజకీయ చదరంగంలోకి అడుగు పెట్టాక ఈ రాజకీయ క్రీడలో ఎవరు ఎత్తులు వాళ్ళు వేస్తుంటారు, ఎత్తుకి పై ఎత్తులు అవతల వాళ్ళు వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయినా సరే గెలిచి తీరాలి, ఆటైనా గెలవాలి. ఇలా రాజకీయంలో అయినా సరే, ఈ పోటీలు అయినా సరే రాజకీయ సదరంగంలో కూడా గెలవాల్సిందే. అంటే గెలిస్తేనే కానీ అధికారంలో ఉండవు, పదవులు రావు, మంత్రులు కావు, ముఖ్యమంత్రులు కావు, అది అందరికి తెలుసు. కానీ ఈ లోపల ఆట ఆడి గెలవడం వేరు, ఆట ఆడి నిజాయితీగా గెలవడం వేరు, ఆట ఆడకుండా గెలవడం వేరు, దొంగచాటుగా గెలవడం వేరు, మోసంతో గెలవడం వేరు. ఈ విధంగా అది గెలుపు కింద రాదు. సో అందుకోసం, ఒక పదవి కోసం, అధికారం కోసం
వాళ్ళు ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ విధంగా పదవుల కోసం పరిగెడాల్సిన అవసరం కూడా లేదు. ఆ సమయం వస్తే మనకు అధికారం రావాలి, ఆ పదవి రావాలని రాసిపెట్టుంటే భగవంతుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ ఇక్కడ ఏ విధంగానైనా సరే పదవికి రావాలి, ఏ విధంగా అధికారులకు రావాలని చెప్పనేసి ప్రయత్నిస్తున్నారు. దానికోసం ఎంత స్థాయికి దిగజారిపోతున్నారంటే వాళ్ళు అనుకుంటానే అన్నట్టుగా లేదా లేనాటి ఉన్నట్టుగా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడి అసత్య ప్రచారాలు చేసి ఏదో ఒక విధంగా మనం లబ్ధి పొందాలని చూస్తున్నారు ప్రస్తుత రాజకీయ నాయకులు. ఇది మంచిది కాదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి రాజకీయం అనేది ఒక జీవితంలో ఒక భాగంలాగా అనిపించింది. అసలు రాజకీయం లేకపోతే మనం బతకలేమేమో, రాజకీయమే మనకు జీవితం, రాజకీయమే మనకు ఊపిరి అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దానికోసం ఎంతకైనా దిగజారాలి, ఏ విధంగా అయినా సరే అధికారంలోకి రావాలి, ఏమైనా సరే మనం పొరుగు పోయినా పర్వాలేదు, మన పొరుగుని మనమే తీర్చుకున్నా పర్వాలేదు, లేదా అవతల వాళ్ళు మన పొరుగు తీసినా పర్వాలేదు, మనకు పదవి ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు అనే స్థాయికి దిగజారుతున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చారు, ఎన్నో పదాలు అనుభవించారు, మళ్ళీ అవకాశం వస్తే పదవులు రావచ్చు, అధికారం రావచ్చు, లేదా రాకపోవచ్చు. అంతేగాని దానికోసం మీరు ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనతో, ఒక విధమైనటువంటి వైఖరితో, ఒక ప్రీ ప్లాన్డ్గా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా నటించడం, ఈ విధంగా ఉన్నది లేనట్టుగా చూపించడం, లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం, ఒక అభూత కల్పనను కల్పించడం, ఒక దంగారు నాటకాలు వేయడం, ఒక దొంగ ఏడుపులు ఆడడం, ఇది మంచిది కాదు. ఎందుకంటే ఏదైనా సరే ఉంటే పోరాడండి, గెలవండి, ధైర్యంగా ఎదుర్కోండి, చిత్తశుద్ధిగా పోరాడండి. నిజంగా కూడా ప్రతిపక్షం కానీ అధికారం కానీ ఎవరైనా సరే ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కొని ప్రత్యర్థిని ఓడించి మీరు గెలిచి మీరు అధికారం కావాలని కోరుకోండి. అంతేగాని జీవితకాలం, జీవితాంతం మనం అడ్డదారిన అధికారాలకు రావాలి, ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి మీరు అధికారాలకు రావాలని కూడా మంచిది కాదు. ఇది ఇంకైనా సరే మానుకోవాలి, లేదంటే ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరం. దీనివల్ల మీరు నష్టపోతారు, ప్రజలకు కూడా రాజకీయాల మీద నమ్మకం పోతుంది, రాజకీయాలంటే విలువలు లేకుండా పోతాయి, దీన్ని అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారం కోసం రాజకీయ దాహంతో మీరు మరీ దిగజారిపోవడం అనేది మంచిది కాదనేసి నా అభిప్రాయం. దీన్ని మీరు ఆలోచించి ఒక మంచి ఇకమైనా సరే ఒక మంచిగా హుందాగా రాజకీయాలని వ్యవహరించాలని, రాజకీయాల కోసం మీరు ఎక్కడికైనా కానీ దిగజారొద్దని చెప్పి అనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.